హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో ఏపీ టెన్త్ క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి సెకండ్ చాప్టర్ పాలోనామిర్స్ నుండి థర్డ్ వీడియో అయితే ఈ వీడియోగా మన టాపిక్ వచ్చేసరికి గ్రాఫ్ ఆఫ్ ద పోలీగొనామిక్స్ కాన్సెప్ట్ చెప్పుకుందాము దాంతో పాటుగా ఎగ్జాంపుల్ వన్ అండ్ ఎక్సెస్ టూ పాయింట్ వన్ కంప్లీట్గా ఈ వీడియోగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ పోలీగనామిక్స్ సంబంధించిన ప్లేస్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి సో పోలీనామిక్స్ గురించి మనం బేసిక్గా ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది లైక్ లీనియర్ పోలీనామిక్ అంటే ఏంటి కోట్రెటిక్ పోలినామిక్ అంటే ఏంటి వాటి యొక్క జనరల్ ఫామ్స్ అంటే ఇది వీనియర్ పోలీనామిక్ యొక్క జనరల్ ఫాము ఇది కోట్రెటిక్ పోలీనామిక్ది ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది బట్ ఇవన్నీ కూడా మనం మ్యాథమెటికల్గా రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది లేదా క్యూబిక్ పోలీనామిక మ్యాథమెటికల్గా ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పుకోవడం జరిగింది బట్ ఇక్కడ వచ్చేసరికి డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ అన్నమాట అంటే గ్రాఫ్ ఆఫ్ ద పోవినామిక్స్ అంటే పోవినామిక్స్ యొక్క డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ యూజింగ్ గ్రాఫ్ పేపర్ అంతే ఓకేనా ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మనము చాలా కాన్సెప్ట్స్ మ్యాథమెటికల్ డెఫినేషన్స్ కంటే డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్స్ బట్టి మనకి కొన్ని కొన్ని అర్థమవుతూ ఉంటాయి సో మ్యాథమెటిక్స్లో మనకి డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా అంటే వాటిని యూజ్ చేసి కూడా మనం మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్గా ఫర్దర్గా హయ్యర్ స్టడీస్ మీరు వెళ్ళేటప్పటికి ఓకేనా సరే ఇక్కడ మనం ఒక పోగనామికని గ్రాఫ్ పేపర్ యూజ్ చేసి డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ చేయొచ్చు బట్ ఎలా చేయాలి ఏంటనేది మీకు అవసరం లేదు మీకు సిలబస్గా కూడా లేదు బేసిక్గా మీటి గురించి అంటే షేప్స్ ఎలా ఉంటాయి జీరోస్ మనం ఎలా చెక్ చేసుకోవచ్చు ఒక పోవినామియల్కి డైగ్రామెటికల్గా ఎన్ని జీరోస్ ఉంటాయి ఏ జీరోస్ ఉంటాయనేది మనం ఎలా చెప్పొచ్చు అన్నది మనం ఈ వీడియోగా చూద్దాం ఓకేనా సరే ఫస్ట్ మనకి లీనియర్ పోవినామియల్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే అంటే స్ట్రైట్ లైన్ వస్తుందండి అంటే మీకు ఈ విధంగా స్ట్రైట్ లైన్ కనబడింది అంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ లీనియర్ పావినామియల్ ఓకేనా లీనియర్ పోలీనామర్కి ఎన్ని జీరోస్ ఉంటాయండి వన్ జీరో ఉంటుంది ఇప్పుడు ఇది లీనియర్ పోలనామియర్ యొక్క గ్రాఫ్ అని చెప్పాను కదా ఈ లీనియర్ పోలనామియర్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో దట్ ఈస్ ద వన్ జీరో ఆఫ్ దిస్ పోలీనామియర్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇది పాయింట్ టూ కామా జీరో అని అనుకుందాం ఎక్స్ యాక్సిస్ మీద అంటే ఈ పోలీనామర్ యొక్క జీరో టూ అన్నమాట అంటే జీరో ఆఫ్ ద పోలీనామర్ చెప్పుకున్నాం కదా ఈ పోవినామి యొక్క జీరో టూ అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో అది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్లో ఉన్న ఎక్స్ కోఆర్డినేటే ఈ పోవినామికి ఒక జీరో ఆఫ్ ద పోగినామి అవుతుంది ఓకేనా నెక్స్ట్ కోటేటిక్ పోవినామికి మనం గ్రాఫ్ డ్రా చేస్తే కనుక ఈ షేప్గా వస్తుందండి ఈ షేప్ని మనం పారాబోగా అని అంటాం దీని గురించి అంటే పారాబోగా గురించి మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది బట్ ఇప్పటికి మాత్రం షేప్ కొంచెం యూ షేప్గా ఉంటుంది అన్నమాట అంటే మేబీ ఇలా రావచ్చు ఒక్కొక్కసారి ఇలా కూడా వస్తూ ఉంటాయి ఓకేనా సరే ఇప్పుడు కొడ్రెటిక్ పావినామాకి జనరల్గా ఎన్ని జీరోస్ ఉంటాయండి టూ జీరోస్ అంటే ఈ కరువు ఇది కొడరేటిక్ పౌర్ణామల యొక్క కరువు ఈ కరువు ఎక్స్ఎక్స్ని రెండు చోట్ల ఇంటర్సెప్ట్ చేస్తుంది సో ఆ రెండు చోట్ ఆ రెండు పాయింట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్సే ఈ పావినామాల యొక్క జీరోస్ అన్నమాట అంటే మీకు ఇప్పుడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ వన్లోనైనా ఎక్సెస్ టూ పాయింట్ వన్లో అయినా ఎలా అడుగుతారంటే గ్రాస్ ఇచ్చేసి దాన్ని బట్టి ఎన్ని జీరోస్ ఉంటాయి ఆ పాగినామకి ఎన్ని జీరోస్ ఉంటాయి అది ఏ పానామా అని అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మీకు యూజ్ అవుతాయి ఓకేనా సరే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది టూ కామ జీరో దగ్గర ఇదేమో మైనస్ టూ కామ జీరో దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందని అనుకుందాం ఇప్పుడు ఇదే త్రాఫ్ ఇచ్చి ఈ పాగునామాకి యొక్క జీరోస్ ఏమవుతాయి అంటే టూ ఒకటి మైనస్ టూ ఒకటి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్యూబిక్ పోగినామిక నియర్లీ ఎస్ షేప్ ఉంటుంది ఎస్ షేప్ ఉంటుంది ఓకేనా అంటే ఎగ్జాక్ట్గా ఎస్ ఎలా ఉంటుంది ఎలాగో వస్తుంది కాదు కొంచెం లైక్వి ఎస్ షేప్ ఈ విధంగా వస్తుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ క్యూబిక్ పాగినామిక మనకి జనరల్గా ఎన్ని జీరోస్ ఉంటాయి త్రీ జీరోస్ ఉంటాయి సో అది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ నీట్గా అయితే నోట్ చేసుకోండి ఇవి మనకి షేప్స్ ఇంపార్టెంట్ అండి అంటే జస్ట్ మీకు తెలియదు కదా అసలు పారాబోగా అంటే ఏంటి స్ట్రైట్ అంటే ఏ విధంగా రావచ్చు అనేది మీకు తెలియదు కాబట్టి నేను జస్ట్ చిన్న డయాగ్రామ్స్ వేసాను ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి మీకు యూజ్ అవుతాయి నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ వన్ అండి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ద జీరోస్ బై అబ్జర్వింగ్ గ్రాఫ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండ్ చాలా చాలా ఈజీ మోడల్ ఇక్కడ చూడండి నేను ఇందాక చెప్పిన పాయింట్స్ బట్టి మనకి ఇచ్చిన కరువు అంటే దిస్ కరువు రిప్రజెంట్స్ ఏ పోలీనామికేషన్ అన్నమాట ఈ కరువు ఎలా వస్తుంది అసలు నుండి మనకు కరువుస్ ఎగ డ్రా చేస్తాము అన్నది మనకి ఆ ప్రాసెస్ గురించి సిలబస్కు లేదండి ఓకేనా గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేశారు తప్ప గ్రాఫ్ డ్రా చేయమని మీకు ఇచ్చే క్వశ్చన్స్ అయితే ఏమీ లేవు ఓకేనా అందుకే నేను గ్రాఫ్ ఎగ డ్రా చేయగానే చెప్పలేదు బట్ ఎగ్జాంపుల్కి మీకు నార్మల్గా చెప్తాను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ టూ అనే ఈనియర్ పరిణామాలు ఇచ్చారని అనుకుందాం ఇది పిఆఫ్ ఎక్స్ అని అను ఇస్తారు కదా దీన్ని డ్రా చేయాలంటే మీకు ఏం చేయాలంటే మనం డ్రాఫ్ట్ డ్రా చేయాలంటే ఫస్ట్ పాయింట్స్ని క్లాట్ చేయాలి పాయింట్స్ని క్లాట్ చేయాలంటే మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలియాలి ఇక్కడ ఎక్స్ ఉంది కానీ వై లేదు కదా అందుకని దీన్ని మనం వై అని అనుకుంటాం ఇనీషియల్గా ఆ తర్వాత ఏం చేస్తామంటే మనమే ఓన్గా వాల్యూస్ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే వై ఎంత వస్తుంది అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో పెడితే జీరో ప్లస్ టూ దట్ ఈక్వల్ టు టూ ఏంటిది వై అంటే వై ఈజ్ ఈక్వల్ టు టూ సో జీరో కామ టూ అనేది ఒక పాయింట్ అలా మనము ఒక రెండు మూడు పాయింట్స్ని ఇలా ప్లాట్ చేసి దాన్ని జాయిన్ చేస్తే ఈ విధంగా ఇద్దరు ఆఫ్ వస్తుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సరే మనకు ప్రాబ్లమ్స్ ఒక అయితే వెళ్ళిపోతాము ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లమ్గా ఇచ్చిన కరువు మన క్వశ్చన్ అడిగారు అంటే నెంబర్ ఆఫ్ ద జీరోస్ అడిగారు అంటే ఎన్ని జీరోస్ ఉంటాయన్నది మాత్రమే చెప్తే చాలు ఎన్ని జీరోస్ ఉంటాయని చెప్పగానే ఇచ్చిన కరువు అనేది ఎక్స్ ఎక్స్ఆక్సిస్ని ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ చేసింది అన్నది తెలిస్తే మనకి సరిపోతుంది ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఇది ఎక్స్ యాక్సిస్ని ఒక చోట మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి ఎన్ని జీరోస్ ఉంటాయి ఓన్లీ వన్ జీరో మాత్రమే ఉంటుంది అలాగే ఇక్కడ ఇది చూసుకుంటే ఎక్స్ ఎక్స్ఆక్సిస్ని టూ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి టూ జీరోస్ ఉంటాయి మీకు నోట్ చేసుకునేటప్పుడు గ్రాఫ్ వేసుకుని కింద నెంబర్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు వన్ అలాగే ఇక్కడ గ్రాఫ్ వేసుకుని నెంబర్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు టూ ఆ విధంగా నోట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ వన్ టూ త్రీ సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నో ఉంటాయి త్రీ సో ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఆ గ్రాఫ్ ఎక్స్ యాక్సెస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది అన్నది మాత్రమే చూడాలి వై యాక్సెస్తో మీకు సంబంధం లేదు ఓన్లీ ఎక్స్ యాక్సెస్ నెక్స్ట్ ఇది చూసుకుంటే ఓన్లీ ఇక్కడే కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ వన్ ఇది చాలా జాతర చూడండి ఇది పారాబోయర్ షేప్ యాక్చువల్గా పారాబోవర్ షేప్ దేనికి ఉంటుందని చెప్పాను నేను క్వాటెటిక్ పాగ్రమర్ ఉంటుంది అంటే కంపల్సరీగా ఎన్ని జీరోస్ ఉండాలి రెండు జీరోస్ ఉండాలి కానీ ఇది ఎక్స్ ఎక్సెస్ ఒకే చోట టచ్ చేసింది కదా మరి రెండు జీరోస్ ఎలా వస్తాయంటే మనకు ఒక్కొక్కసారి జీరోస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రెండు జీరోస్ వస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ఎస్క్వేక్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ నైన్ ఈ క్వాటెటిక్ పాగ్రమర్క్ మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి జీరోస్ ఏమి వస్తాయంటే మైనస్ త్రీ కామో మైనస్ త్రీ నేను ఆల్రెడీ ప్రాబ్లం కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోలో అంటే ఈ టైప్ ప్రాబ్లం ఇలా వచ్చినప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వల్ జీరోస్ అని అంటాము ఇలాంటి కండిషన్లోనే గ్రాఫ్ ఒకే చోట టచ్ చేస్తుంది అన్నమాట అంటే ఫర్ సపోజ్ ఇది టూ కామో జీరో దగ్గర టచ్ చేసిందని అనుకుందాం అనుకోండి ఈ క్వడిటిక్ పోయినకి రెండు జీరోస్ కూడా ఏ ఓకేనా ఫ్రెండ్స్ సో కంపల్సరీగా దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయండి టూ జీరోస్ ఉంటాయి ఇది మోస్ట్లీ తప్పు చేస్తూ ఉంటాం మనం నెక్స్ట్ సిక్స్త్ చూసుకుంటే నియర్గా అది ఈ ఎమ్మ షేప్గా ఉంది కాబట్టి మనకి షేప్ కన్నా ఇక్కడ ఇంటర్సెక్ట్ ఎన్ని చోట్లయిందనే చూడండి ఫోర్ కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయండి ఫోర్ జీరోస్ ఉంటాయి సో నోట్ చేసుకోండి ఎక్సైజ్ వన్ పాయింట్ టూ పాయింట్ వన్ సారీ సో ఇది కూడా సేమ్ అండి ఎగ్జాంపుల్ వన్ లాగైన్ ఇక్కడ చూడండి ఇది ఎక్సైసెస్ని ఎక్కడ టచ్ చేయలేదు చూసారా ఇది మనకి ప్రాబ్లమల్ యొక్క గ్రాఫ్ ఇది ఎక్సైక్సెస్ అసలు ఎక్కడ టచ్ చేయలేదు ఇంటర్సెప్ట్ కూడా చేయలేదు సో జీరోస్ ఎన్ని ఉంటాయి జీరో ఉంటాయి జీరోసే జీరో ఇంక జీరో సేమ్ ఉండవు దానికి సో దీనికి ఒక చోట కాబట్టి ఒకటి దీనికి త్రీ అలాగే దీనికి టూ అలాగే దీనికి వన్ టూ త్రీ ఫోర్ అలాగే దీనికి వన్ టూ త్రీ సో అంతే ఓకేనా ఇది మీకు వన్ మార్క్ క్వశ్చన్స్కి అడుగుతూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కానీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి